యోగానంద అనుసృజన, పట్టుదల, సంస్కరణాభిలాషల వల్ల అది క్రియాయోగంగా ప్రాచుర్యం పొందింది. శ్వాసించడం మనిషికి అవసరం, దానిని శ్వాసక్రియ అంటారు. ఒక పని చేయడం క్రియ, కర్మన్న పని చేయడమే. వ్యాకరణంలో కర్త, కర్మ, క్రియలు ఉంటాయి. యోగంలో కర్త సాధకుడు, కర్మ, క్రియలు రెండూ ఒక్కటే. అవి చేసేవాడు కర్త అంటే యోగి. ప్రతి పనికి కార్యకారణ సంబంధం ఉంటుంది. కారణం లేకుండా ఏ పని జరగదు. ఆ జరగడం క్రియ, జరిగే పని కర్మ. నీతిగా యోగ సాధన చేస్తే ఆ వ్యక్తి కర్మ విముక్తుడవుతాడు, క్రియాయోగి అవుతాడు. క్రియాయోగం శాస్త్రీయం. పతంజలి మహర్షి శాస్త్రాన్ని, భగవద్గీతను అనుసరించింది. ఏ యోగికైనా అనుభవాలు ప్రమాణం, ఫలితాలే మార్గదర్శకాలు. ఏ యోగానికైనా అవే నిదర్శనాలు, నిజ దర్శనాలు. యోగానికి శరీరం భూమిక, మనస్సు ఆధారం, ఆత్మ లక్ష్యం. యోగంలో శ్వాసక్రియ వల్ల వెన్ను చైతన్యవంతమవుతుంది, అందులోని శక్తి కేంద్రాలు పని ప్రారంభిస్తాయి. యోగి శ్వాసక్రియతో చెడు రక్తం ఎక్కువ ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది, మంచి రక్తాన్ని శక్తి కణాలుగా మార్చుకుంటాడు. సిద్ధి పొందిన యోగులు శరీరాన్ని అదృశ్యం చేసుకోగలరు, అంటే ఈథర్ శరీరం పొందగలరు. అవసరమైనప్పుడు భౌతిక శరీరం పొందగలరు. ఈథర్ శరీరంతో అగోచరంగా, అదృశ్యంగా, అరూపంగా ఉండిపోగలరు. భౌతిక అణువుల్ని కాంతి కణాలుగా, శక్తి తరంగాలుగా పరావర్తన చెందించడమే క్రియ. పరమ గురువులందరూ అశరీరుడు, కాంతిరూపులే. క్రియాయోగం అతి ప్రాచీనమంటారు యోగానంద. అసలు యోగమే ప్రాచీనం. కాలానుగుణంగా సాధనలో అనేక మార్పులు వస్తుంటాయి, ఏది మౌలికంగా ఉండదు. లాహిర్ మహాశయులకు వారి గురువర్యులు మహావతార్ బాబా ఈ యోగాన్ని ఉపదేశించారు. లాహిర్ మహాశయ చాలామందికి యోగం నేర్పారు. వారిలో యుక్తేశ్వర్ అగ్రగణ్యుడు. యుక్తేశ్వర్ గారి శిష్యుడు యోగానంద. పరంపరలో ఏ గురువు తన శిష్యులకు ఉపదేశించడమే తప్ప శాసించడం జరగలేదు. ఎవరికి వారు స్వతంత్రంగా ఎదిగిన వారే. ప్రాచీన పద్ధతి గురుకులాలు ఈనాడు లేవు. ఏ ఒక్కరు జగద్గురువు కాదు, అందరిది స్వతంత్ర ప్రతిపత్తి. స్వయం కృషి, జ్ఞానం, ఆత్మ సంబంధం. గురువు ఇచ్చేదే కాదు, దారి చూపడం వరకే గురువుల పని. ఆధిపత్యం పరమ గురువులది. ఒకరి జ్ఞానం మరొకరికి ప్రేరణ ఇస్తుంది, ఒకరు మరొకరికి మార్గదర్శకులు అవుతారు. జ్ఞానం స్వతంత్రంగా సంపాదించుకోవలసిందే. ఏ గురువు దోషిడతో జ్ఞానం దారపోయడు. భగవద్గీతలో రెండు చోట్ల క్రియాయోగ ప్రసక్తి ఉందంటారు యోగానంద. అంటే డైరెక్ట్గా క్రియాయోగ అనే మాట ఉండకపోయినా యోగక్రియ ఉంది. ఉచ్ఛ్వాసం, నిశ్వాసం వెలువడినప్పుడు నిశ్వాసం తిరిగి ఉచ్ఛ్వాసంగా లోపలకు వెళ్ళినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య విరామ శూన్యం ఏర్పడుతుంది. ఆ విరామ సమయంలో ప్రాణవాయువు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రాణశక్తి జీవానికి అవసరం. అప్పుడు ఏం జరుగుతుంది? యోగి క్షయాన్ని నిరోధిస్తాడు. శరీరం క్షీణించకుండా, జీవకణాలు క్షయం కాకుండా ప్రాణశక్తి రక్షిస్తుంది. శ్వాసకోశాలలో శ్వాస వేగం తగ్గినప్పుడు పంచప్రాణక్రియలు యోగి ఆధీనంలో ఉంటాయి. అంటే శరీరం క్షీణించడం కానీ రోగగ్రస్తం కావడం కానీ జరగదన్నమాట. గీతలో మరొక చోట ప్రాణక్రియ ప్రస్తావన ఉంది. ముని అంటే మౌనంగా ధ్యానం చేసేవాడని, యోగి అంటే యాగి చేసేవాడని. ఇద్దరూ స్వతంత్రంగా పరాన్ని ఆశిస్తారు, పరమపదంలో పయనిస్తారు. కనుబొమ్మల మధ్య కేంద్ర బిందువుపై దృష్టి నిలుపుతారు, తమను శూన్యం చేసుకుంటారు. ప్రాణ అపానవాయువుల్ని నాలుకతో శ్వాసకోశంలో బంధిస్తారు. ఇంద్రియాలు, మనస్సు, మేధస్సు యోగి ఆధీనంలోకి వస్తాయి. కోరికలు, భయాలు, కోపాలు, తాపాలు అన్నీ శమిస్తాయి. శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడంటారు యోగానందజీ. పూర్వం ఒక జన్మలో తాను, అంటే శ్రీకృష్ణుడు, ఈ యోగాన్ని వివస్వతునికి నేర్పానని, అతను మనువుకు అందించాడని, తర్వాత ఈ యోగం ఇక్ష్వాకు చక్రవర్తులకు లభించిందట. అలా యోగం రాజుల చేతబడిలో పడి రాజయోగంగా మారిందట. రాజర్షులు దాన్ని జ్ఞానయోగంగా తీర్చిదిద్దారట. ఇప్పుడు యోగం అనేక దేశాలలో, అనేక రూపాలలో సాధన చేయబడుతోంది. ఈ పేరుతో కాకపోయినా క్రియాయోగ లక్షణాలను పతంజలి మహర్షి రెండు తావుల ప్రస్తావించాడు. ఓం పైన ధ్యానించడం, ధ్వనిరహిత చేయడం ధ్యాన లక్షణం.
ఓం పైన ధ్యానించడం వల్ల శరీరం మనస్సు క్రమబద్ధమవుతాయి. ధ్యానంలో చేరుకునే శూన్యస్థితిలో ఓంకార నాదం వినిపిస్తుంది. అది విశ్వస్వనం. సృష్టి ఏర్పడ్డదే శూన్యం నుండి. వెలువడిన ఓంకార నాదం నుండి ప్రణవం నుండి ప్రళయం దాకా అంతా శబ్ద ప్రపంచమే. అంచేత నిశ్శబ్ద యోగం. సృష్టికి అది నిశ్శబ్దం, శూన్యం. కొత్తగా యోగం చేసేవారు ఓంకారంతో ప్రారంభిస్తారు, ఓం శాంతితో ముగిస్తారు. యోగి ఆ నాదలహరుడిపై పయనించి పరాన్ని దర్శిస్తుంటాడు. వేరొక తావున పతంజలి మహర్షి యోగక్రియను సూత్రీకరించాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల క్రియాకలాపం ప్రాణాయామం అంటారు. దానివల్ల యోగి విముక్తిని కాంక్షిస్తాడు. పునర్జన్మ లేకుండా చేసుకోవడమే విముక్తి, అది మోక్షం కాదు. యోగి తొలినాళ్లలో నిర్వికల్ప సమాధిని సాధించడం కష్టం. కనీసం 10 సంవత్సరాల సాధన అవసరమవుతుంది. అప్పటికే గాని కణాలు చైతన్యం సంతరించుకో. శూన్యం కావడం అంత సులభం కాదు. కళ్ళు మూసుకున్నా ఆలోచనలు ఆగవు. ఆలోచనలు ఆగినా శూన్యంలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆ పైన జ్యోతి దర్శనం, వెలుగు దర్శనం అయితే తప్ప నిర్వికల్ప సమాధి ఏర్పడదు. అంటే సమాధిలో ప్రశాంతంగా ఉన్నా అది సవికల్పంగానే ఉంటుంది. అంటే దివ్య చైతన్యం పరాప్రకృతి సాధకునికి అంది అందనట్లు ఉంటుంది, దోబుచలాడుతూ ఉంటుంది. యోగికి శరీర స్పృహ పూర్తిగా పోదు. పరలోకాలకు పోతున్నా అది తానేనని, అది తన శరీరమేనన్న భ్రాంతి వదిలిపోదు. ఈ శరీర భ్రాంతిని పతంజలి మహర్షి సమర్థించాడు. దానిని సవికల్ప సమాధి అంటాడు పతంజలి. నిర్వికల్ప సమాధి అంటే ఏమీ తెలివిడి లేకపోవడం, ఏ స్పృహ లేకుండా పోవడం. పైలోకాలకు వెడుతున్నా వెళ్ళేది తానేనని తెలియని స్థితి, అది తన్మయ స్థితి, ఉన్మీలన స్థితి. యోగ లక్ష్యం పరిణామం. ఒకరోజులో మార్పు రాదు, నెమ్మదిగా వచ్చే మార్పు పేరు పరిణామం. మనిషిలోనూ మార్పు నెమ్మదిగానే వస్తుంది, అది పైకి కనిపించకపోవచ్చు. సృష్టిలోని పరిణామం అంత తొందరగా గుర్తించడం కష్టం. మానవ వికాసము అంతే, మనోవికాసము అంతే, నెమ్మదిగా సాగుతుంది. విశ్వ చైతన్యానికి విశ్వశ్వాస ఎంత అవసరమో మనోవికాసానికి శ్వాస అంతే అవసరం. ప్రాచీన మహర్షులు శ్వాస మీద దృష్టి పెట్టేవారు. శ్వాసనే ప్రాణప్రదం చేసుకున్నారు. శ్వాస మీద ధ్యాసనే క్రియాయోగం అన్నారు, యోగ క్రియ అన్నారు. తర్వాత యోగులు శ్వాసక్రియను యోగక్రియగా మార్చుకున్నారు. మృత్యువుకు శ్వాసకు సంబంధం అంటగట్టి మృత్యువును జయించడాన్ని అమరత్వంగా భావించారు. అందుకు శ్వాస యోగం ఆలంబనమన్నారు. శ్వాసక్రియను నియంత్రించడం వేరు, శ్వాసను బంధించడం వేరు. అవి రెండు వేరు వేరు, రెండు యోగికాలే కావడానికి. క్రియాయోగి మనస్సుతో జీవశక్తి పైకి క్రిందికి ప్రసరించడాన్ని అనుభూతిస్తుంటాడు. వెన్నుపైనున్న 6 శక్తి కేంద్రాన్ని తట్టిలేపి చైతన్యంతో నింపుతాడు. ఆ చక్రాలకు మనిషి జాతక చక్రంలోని 12 రాశులకు సంబంధం ఉంటుంది. భా చక్రం విశ్వపురుషుడు. అన్ని రాశుల్లోని నక్షత్రాలకు గ్రహాలకు వేరువేరు ఆస్ట్రల్ పవర్స్ ఉంటాయి. వాటిని గ్రహ బలాలు అంటారు. వెన్నెముకలోని అంటే వెన్నుపైన ఉండే 6 శక్తి కేంద్రాలను 6 నిమిషకాలంలో చైతన్యంతో నింపవచ్చు, శక్తిపూర్ణం చేయవచ్చు. అక్రియాయోగం లక్షణం కూడా అదే. మనిషి సూక్ష్మ ప్రపంచం ఖగోళాన్ని పోలి ఉంటుంది. సూర్యుని చుట్టూ 6 గ్రహాలు తిరుగుతున్నట్లే మనిషిలోనూ 6 గ్రహాలు సంచరిస్తుంటాయి. సూర్యుడు అనే ప్రాణం చుట్టూ 6 గ్రహాలు చరిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క గ్రహానికి ఉత్తరాన 1, దక్షిణాన 1 రెండేసి సంచార స్థానాలు ఉంటాయి. ఈ గ్రహాల ప్రభావం బాహ్య శరీరం పైన ఉంటుంది, సూక్ష్మ శరీరం పైన ఉంటుంది. బాహ్య జగత్తు ఎంత ముఖ్యమో అంతర్జగత్తు అంతే ముఖ్యం, అంతకన్నా ఎక్కువ కూడా. మనిషి ఋతువలయాన్ని 12 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఒక మార్పు సంపూర్ణం కావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. మనిషి విశ్వ చైతన్య పురుషుడు కావడానికి 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. క్రియాయోగ సాధన ఒకరోజులో 8.5 గంటలు పడుతుంది. అప్పుడు పరిణామంలో 1000 సంవత్సరాల ప్రగతిని నమోదు చేసినట్లు అవుతుంది. అంటే 1 సంవత్సరం వ్యవధిలో 365,000 సంవత్సరాల ప్రగతిని సాధించవచ్చు. అంటే 3 సంవత్సరాల క్రియాయోగ సాధన 10 లక్షల సంవత్సరాల పరిణామ ప్రగతిని అందిస్తుందనుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం పొందాలంటే గురువుల సహకారం తప్పనిసరి. తీవ్ర సాధన వల్ల శరీరం మనస్సు దెబ్బతింటాయి. తస్మాత్ జాగ్రత్త. గురువు రక్షణ కవచం ప్రతి సాధకునికి అవసరం.
సాధకులు కొత్తలో రోజుకు 14 నుంచి 24 క్రియలు సాధన చేస్తే చాలు. పూర్ణయోగ సాధనకు 6 నుంచి 12, 24, 48 సంవత్సరాలు పడుతుంది. ఆ గడువు పూర్తయ్యేలోగా మరణిస్తే చేసిన యోగ ఫలితాన్ని తన వెంట మరో జన్మకు తీసుకుపోతాడు. మనిషి శరీరం 60 నుంచి 100 వాట్స్ బల్బ్ అనుకుందాం. దానిలోకి ఒక్కసారిగా 1,000 వోల్ట్ల విద్యుత్ పంపితే ఏమవుతుంది? ఫట్మని పేలిపోతుంది. యోగం చేస్తుండడం వల్ల మనిషిలో వినిమయ శక్తి పెరుగుతుంది. రోజురోజుకు ఆస్ట్రల్ శక్తి రెట్టింపవుతూ వస్తుంది. సహజ రాజయోగంలో క్రియాయోగం వలె శ్వాసక్రియలుండవు. బలవంతంగా శ్వాసను బంధించడం ఉండదు. పూరకరేచక కుంభకాలుండవు. సాధన ప్రారంభం నుండి మనశ్శాంతి ఏర్పడుతుంది. లోపల జరిగేది తెలుస్తుంది. వెన్నులో గగుర్పు చైతన్యానికి సంకేతం. వెన్ను నిటారుగా నిలిపి కూర్చోవడం కుండలిని శక్తి ప్రసరణను ఆహ్వానించడం, యోగక్రియకు సిద్ధం కావడం. పాత యోగ పద్ధతుల్లో శ్వాసపైన ధ్యాస పెట్టడం ఎక్కువ. ప్రాణాయామానికి ప్రాధాన్యత హెచ్చు. దానివల్ల ఆధ్యాత్మిక లబ్ధి చేకూరదు. యోగంలో అసహజ అప్రాకృతిక చర్యలు పద్ధతులు అవసరం లేదు. మంచి నిద్ర పడితే హాయిగా ప్రశాంతంగా సుఖంగా ఉంటుంది. ఎందువల్ల? ఆరోగ్యం కలిగేది నిద్రలోనే. ఎందువల్ల? నిద్రలో శరీరం గురించిన ఎరుక ఉండదు. డాక్టర్లు మందులిచ్చి మరీ నిద్రపుచ్చుతారు. ఆరోగ్య విషయంలో మందు కన్నా నిద్ర ఎక్కువగా పనిచేస్తుంది. నిద్రపోతున్నప్పుడు అసలు శ్వాసిస్తున్నట్లే తెలియదు. ఎరుక శ్వాస లేనప్పుడు అది యోగమే అవుతుంది. అంటే నిద్రలో ప్రతి మనిషి ఒక యోగి అయినట్లే. నిద్రపోయి లేచిన తర్వాత బడలికుండదు. కొత్త ఉత్సాహం వస్తుంది, శక్తి చేరుతుంది. అది మనకు తెలియని యోగా వర్క్, యోగ క్రియ. అయితే నిద్రపోవడమే యోగం కాదు, యోగం లాంటిది. యోగులు నిద్రను యోగ నిద్రగా మార్చగలరు. ఎరుగుతో ఉంటూ జ్ఞాతంగా యోగం చేస్తే నిద్ర రాదు, ప్రతికూల ఫలితాలు ఉండవు. ఎంత కొంచెం చేసినా ఫలితం మంచిగానే ఉంటుంది. శ్వాసించడమే క్రియ అయిన పక్షంలో ప్రతి మనిషి క్రియాయోగి కావాలి. కానీ ప్రతివాడు అనుక్షణం శ్వాసిస్తూనే ఉంటాడు. అది యోగక్రియ కాదు, శ్వాసక్రియ మాత్రమే. శ్వాసక్రియను యోగక్రియగా మార్చాలి. శ్వాసక్రియ వల్ల పొందే ప్రాణశక్తి భౌతిక శరీర పోషణకు పరిమితం. యోగక్రియ వల్ల వణుగూడే శక్తి మనసును శుద్ధి చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది, చైతన్యాన్ని ఆత్మదాకా తీసుకుపోతుంది. అంటే ఒకటి జీవనక్రియకు, రెండవది ఆత్మవికాసానికి దోహదపడుతుంది. యోగశక్తి పెరిగిన కొద్దీ శరీరం మనస్సు పరిశుద్ధమై ఆధ్యాత్మిక వెలుగులు దర్శింప వీలవుతుంది. మంచి ఆలోచనలు పవిత్ర భావనలు కలిగిస్తాయి. మనిషికి కాస్త ఆత్మ సంస్కారం కలిగినట్లే. ఆ పని పూర్తి కావడానికి, సత్ఫలితాలు అనుభవంలో ఉపయోగం కావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఒక్కరోజులో అయ్యే పని కాదు. యోగంతో ప్రకృతిపై విజయం సాధించి ఒకే జన్మలో దివ్య జ్ఞానం అందుకోవచ్చు. శరీరాన్ని ఆత్మతో అనుసంధానపరిచేది శ్వాస. క్రియతో కలిసిన యోగం వల్ల ఆయుష్ పెరుగుతుంది. మనిషిలో దివ్య చైతన్యం ఏర్పడుతుంది, వర్చస్సు పెరుగుతుంది, ప్రజ్ఞ ఏర్పడుతుంది. మనస్సు ఇప్పుడు శరీర అవసరాలతో ఘర్షణ పడుతూనే ఉంటుంది. మనశ్శాంతి ఏర్పడితే ఆ ఘర్షణ ఉండదు, అంతా సర్దుకుపోవడమే. ఆలోచనలు, సంకల్పాలు, చేష్టలు, క్రియలు అన్నీ ఒకే రేఖపైకి వస్తాయి. క్రియాయోగం వల్ల మనస్సును జయించవచ్చు, శత్రువుల్ని జయించవచ్చు, చివరికి మృత్యువును దాటిపోవచ్చు. యోగం చేయడం వల్ల ఫలితాలు ఇవి మాత్రమే అని చెప్పడానికి లేదు. అనేకానేక ప్రయోజనాలుంటాయి. ఒత్తినే కళ్ళు మూసుకుని కూర్చోవడం అంతర్వీక్షణం కాదు. రెప్పవేయకుండా ఆకాశంలోకి చూడడం వీక్షణం కాదు. గమనించడానికి ఒక పద్ధతి ఉంది. హృదయపు లోతుల్లోకి పోతూ గమనించగలగాలి. ఆలోచనల జీముతాల్ని తరిమి కొట్టాలి. కొందరు ఆధునిక యోగులు అడవుల్లో మైళ్ళు కొద్దీ నడవడం, గంటల కొద్దీ చూస్తూ కూర్చోవడం యోగం అంటున్నారు. అది యోగానికి అర్థం తెలియని వారు చేసే పని, చెప్పే మాట. గమనించడానికి యోగ భూమిక కావాలి, ధ్యానం ఆధారం కావాలి, లక్ష్యం ఆత్మదర్శనం, లక్షణం దివ్య జీవనం. యోగశాస్త్రం అంతా ధ్యానంపైనే ఆధారపడి ఉంటుంది. సాధన వల్ల ఇంద్రియాల స్వాధీనంలోకి వస్తాయి. స్విచ్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం సాధకుని చేతిలో ఉండాలి. తన ఇష్టం వచ్చినప్పుడు పరంతో లింక్ చేసుకోగలగాలి. ఇష్టం మీద భౌతిక స్పృహ తెచ్చుకోగలగాలి. క్రియాయోగం వల్ల మరొక ముఖ్య ప్రయోజనం ఏమిటంటే, ఇక్కడ యోగ కార్యం పూర్వజన్మానుసారం జరగదు. సాధకుని ఆత్మ నిర్ణయానుసారం సాగుతుంది. ఆత్మసాక్షిగా ఆత్మ సహకారంతో జీవిస్తున్న కారణంగా, యోగిస్తున్న కారణంగా
ప్రకృతిపై అధికారం కోరడం జరగదు. యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా అజ్ఞానం నశించదు. ఆత్మ సంస్కారం మాత్రమే జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానానికి బాటలు వేస్తుంది, ప్రజ్ఞకు వాకిళ్ళు తెరుస్తుంది. నేనెవరు అనే ఆత్మతత్వ విచారణ తప్ప ఆలోచన అనవసరం. కలలు నిజం కావడం వేరు, నిజాన్ని కలగనడం వేరు. ఒక యోగాశ్రమం నెలకొల్పడం, ఒక ఆధ్యాత్మిక సంస్థను నిర్వహించడం మాటలతోనూ డబ్బు మూటలతోనూ అయ్యే పని కాదు. చేస్తున్న పనిని మంచిదని గుర్తించకపోగా విమర్శించేవారు, నిరుత్సాహపరిచేవారు ఎప్పుడూ ఉంటారు. మనకు తెలియదు గాని ఎందరో మహాత్ములు మహర్షులు పైనుంచి మనల్ని గమనిస్తూ ఉంటారు. నిజానికి అలాంటి మంచి పనులకు ప్రేరణ వారే, సంకల్పం కలిగించేది వారే, నిర్వహణకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ప్రసాదించేది వారే. మనం ఎంత గింజుకున్నా ఎంతగా సతమతమైనా పరమగురువుల అనుగ్రహం లేనిది అడుగు ముందుకు పడదు. ఆశ్రమాలు తేనె పట్టులు, దివ్యత్వం తేనె. ఎందరో యోగం చేస్తారు, పుణ్యం సంపాదించుకుంటారు, మోక్షానికి పోతారు, పక్కవారిని పట్టించుకోరు. యుక్తేశ్వర్ యోగానందకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకోమని సలహా ఇస్తే ఆయన ససేమిరా ఆ పని చేయనన్నారు. నీవు చేయగలవు యోగి, నీవు సాధించగలవని విశ్వాసం నాకుంది అన్నారు యుక్తేశ్వర్. ఆప్త గురువు అంత భరోసా ఇస్తే శిష్యుడు సాధించలేకపోవడం ఉండదు, అదే గురుబలం. నీవు ఎంత యోగం చేసినా అది నీకోసమే చేసుకున్నట్లు. ఒక ఆశ్రమం ఏర్పడితే 10 మందికి నీవు ఉపయోగపడతావు, కొన్ని 100 మందికి 1000 మందికి మార్గం చూపినవాడు అవుతావు. స్వార్థం లేకుండా అహంకారం లేకుండా చేస్తే ఆ పని విఫలం కాదు. యుక్తేశ్వర్ ఎంతో ముందు చూపుతో ఇచ్చిన సందేశం అది. 1918 అనుకోని అదృష్టం కాళ్ళ దగ్గరకు వచ్చింది.